టీఎస్సీ పిఎస్ఈయు హైదరాబాద్ ఆధ్వర్యంలో పెన్షన్ కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టికల్ 309 ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు రాష్ట్ర పరిధిలోనే ఉండాలి, కానీ దీన్ని కాలరాస్తూ పిఎఫ్ ఆర్డీఏ చట్టం ద్వారా షేర్ మార్కెట్ పాలవుతోందన్నారు నేతలు. సిపిఎస్ విధానం ఆర్టికల్ 14కు విరుద్ధమన్నారు. ఒకే స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సమాన సామాజిక భద్రత లేకపోవడం దారుణమన్నారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ వరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు నేతలు. అన్ని రాష్ట్రాల సిపిఎస్ ఉద్యోగులతో అక్టోబర్ 1న ఢిల్లీలో పెన్షన్ శంఖారావం నిర్వహిస్తామన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఇప్పటి వరకు దాదాపుగా మన రాష్ట్రంలో 2000 మంది వరకు రిటైర్ అవ్వడం జరిగింది. ఆ రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు లభించినటువంటి పెన్షన్ ఎంత అంటే 150 నుంచి 750 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఈరోజు కనీస పెన్షన్ 9500 ఉన్నప్పటికీ కూడా ఆసరా పెన్షన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటిది 2000 రూపాయలు ఉంటే ఒక రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి 150 రూపాయలతోటి 350 రూపాయలతోటి 750 రూపాయలతోటి జీవితం గడపగలడా అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. నిన్నటి వరకు కూడా కేంద్రాన్ని బాధ్యత అని రాష్ట్రము, రాష్ట్రాన్ని బాధ్యత అని చెప్పేసి కేంద్రం ఒకరి మీద ఒకరు నెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు స్పష్టమైన తేడా కనిపిస్తుంది ఏంటంటే రాష్ట్రాలు రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని, కేంద్రం ఏం చేయాలంటే సిపిఎస్ ఇప్పటి వరకు ఏవైతే ఎన్ఎస్డిఎల్లో క్రెడిట్ అయినవో ఉద్యోగులే కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ క్రెడిట్ అయినటువంటి అమౌంట్స్ని మొత్తం కూడా సిపిఎస్ రద్దు చేసినట్టు రాష్ట్రాలలో తిరిగి ఉద్యోగస్తులకు కానీ ఆ ప్రభుత్వాలకు కానీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2004లో కొత్త పెన్షన్ విధానమైన దౌర్భాగ్యమైన విధానాన్ని మనపై రుద్దినప్పటి నుంచి శశభిషలు పడుతూ ఆలోచనలు చేస్తున్నాయి, కానీ ఈరోజు పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న 172,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మలి దశ కార్యాచరణను సిపిఎస్ రద్దు దిశగా ప్రకటించడం జరిగింది. ఈ పెన్షన్ కాన్స్టిట్యూషనల్ మార్చ్తో మొదలు పెట్టుకొని రాబోయే కాలంలో 2023లో హైదరాబాద్ నడిపొడ్డున 172,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలతో రాజకీయ రణరంగ మహాసభ నిర్వహించడం జరుగుతుంది. అదే అక్టోబర్ 1న ఢిల్లీలో గల రామ్లీలా మైదాన్లో 25,00,000 మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో మనం ఒక పెద్ద ప్రదర్శన, పెద్ద ఉద్యమం మొదలు కాబోతుంది. ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రంలో పాత పెన్షన్ను పునరుద్ధరించాలని మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.